వైసీపీలో రోజు రోజుకి వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయనేది ఇప్పటికే మంది రాజకీయ విశ్లేషకులు బయట పెడుతున్న పరిస్థితి కొన్ని సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మా హోంమంత్రికి రాసిన లేఖ కానివ్వండి లేదంటే ప్రస్తుతం మొన్నటి వరకు జరిగిన వివాదం ఏదైతే ఉందో ఆ మధ్యన ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడిన మాటలు కానివ్వండి మొన్న విజయసాయిరెడ్డి గారికి అలాగే కర్ణం ధర్మశ్రీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరి మధ్య జరిగిన వివాదం కానివ్వండి ఆ మధ్యన ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానివ్వండి అంటే ఓవరాల్గా చూసుకుంటే వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి ప్రధానంగా రాయలసీమలో కూడా ఇవి ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా వీటి మీద దృష్టి సారించాలి అనేది మొదటి నుంచి కొంతమంది రాజకీయ విశ్లేషణలు పదే పదే ప్రస్తావిస్తున్నాం సో అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక సీరియస్గా దృష్టి పెట్టారు అది కూడా తన సొంత నియోజకవర్గం మీద కడప జిల్లాకు చెందిన చెందిన పులివెందుల నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాలను క్లియర్ చేయాలి అనుకున్నారంట ఇమీడియట్గా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరినీ కూడా తాడేపల్లి రా తాడేపల్లి రావాలి అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ చేసి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారంట ఒకవేళ తాడేపల్లి వస్తే కనుక వాళ్ళతో చర్చించి రాజకీయంగా ఎందుకు వాళ్ళ మధ్య వర్గ విభేదాలు పెరుగుతున్నాయి అనే దాని మీదే చర్చించే అవకాశం ఉంది అనేది అయితే ప్రధానంగా ఇందులో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనమావైన రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి జమ్మల్మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలను వెంటబెట్టుకు రమ్మన్నారంటే ఈ వర్గ విభేదాలను త్వరగా పరిష్కరించకపోతే మాత్రం అనవసరంగా ఇబ్బ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇవి ప్రత్యర్థి పార్టీకి వరంగా మారే అవకాశం ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీరియస్గా దృష్టి పెట్టారు అనేది ఒక ప్రచారం నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి వాళ్ళందరినీ ఆహ్వానించారా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కంగారు పడుతున్నారంటే ఈ ఫోన్ కాల్తో ఏం జరగబోతుంది అనేది కడప జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను కూడా వచ్చే వారం ఇమీడియట్గా తాడేపల్లి రావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు అనేది వైసీపీ శిబిరం నుంచి అందుతున్న ఒక సమాచారం మరి అదే గనక వాస్తవం అయితే ఏం జరగబోతోంది వన్ బై వన్ ఇప్పుడు కడప జిల్లా తర్వాత ఇంకో జిల్లా ఇంకో జిల్లా వన్ బై వన్ చాలా జిల్లాలు ఇటువంటి వర్గ విభేదాలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి